శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామం మూడవ సచివాలయాన్ని పాతపట్నం జడ్పీటీసీ సభ్యురాలు లింగాల ఉషారాణి, ఎంపీటీసీ సభ్యురాలు రేణుక, కొండాల ఎరకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు విధులకు హాజరు కాకుండా హాజరైనట్లు రికార్డుల్లో సంతకాలు చేయడాన్ని వేరే విధులు నిర్వహిస్తూ వాలంటీర్ వృత్తి చేపడుతున్నారని, అలాగే వాలంటీర్లకు బదులు ఆస్థానంలో వేరొక వాలంటీర్ విధులను నిర్వహిస్తున్నట్టు, ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు పొంది రేషన్ తీసుకుంటున్నట్టు వదంతులు వచ్చాయని, తమకు చాలా మంది దగ్గర నుండి కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆక్షేపించారు. ఈ విషయమై పాతపట్నం పంచాయతీ ఈవో బి కృష్ణారావును వివరణ అడిగారు. ఇందుకు ఈవో ఈ విషయమై విచారణ జరుపుతామని, నిజమని తెలితే బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, వార్డు సభ్యుడు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సచివాలయం 3లో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం అనేది జరిగింది. కొంచెం ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరు వాలంటీర్స్ ఎవరు చెప్పబెట్టుకుండా వచ్చి ఏదో సైన్ చేసి వెళ్ళిపోయి ఆయన ఏదో ఇంకో జాబ్ చేసుకుంటూ ఇక్కడ 2 శాలరీలు తీసుకుంటున్నారు అనేసరి తెలియడంతో ఇక్కడికి వచ్చి అధికారులను అడగడం జరిగింది. వాళ్ళైతే మేము ఇప్పుడు వరకు అయితే అంత దృష్టి పెట్టలేదు, ఇక్కడి నుంచి అయినా సరే అదేదో చూసి సెటరేట్ చేస్తామనేసరి చెప్పారు. దానికి మిగతా వాళ్ళు కూడా ఈ డీటీ గారు ఈ రేషన్ కార్డుల గురించి ఏదో ఎంచుకుని కాకపోయినా ఏదో చేస్తున్నారు అనేసరి చెప్తున్నారు. వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకోసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ జరగకుండా చూసుకుంటాం అనేసరి చెప్పారు. మేడం గారు, మరి ఫైల్స్ టేబుల్ మీరు పెట్టేసి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైన్ చేసి వెళ్ళిపోతారని అన్నారు కదా, మరి అంత నిర్లక్ష్యానికి మరి దానికి ఏమంటారు? అదే నేను కూడా అడిగాను, ఈవో గారిని కూడా అడిగాను. అడిగి ఇక్కడ సైన్ మీరు ఎవరు పెడితే, ఒక క్యాండిడేట్ ఒకరు అయితే సైన్ ఇంకొకరు పెట్టేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఒక నిరుద్యోగికి ఉద్యోగం కల్పించి ఇవన్నీ చేస్తున్నారు, మనం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. అది మన పార్టీకి, మన జగన్మోహన్ రెడ్డి గారికి, అందరికీ కూడా అవమానం అనేసరి చెప్తాము.